గుడ్ మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో దసరా శుభాకాంక్షలు. స్టాక్ మార్కెట్స్ మాత్రం దసరా ముందుగానే వచ్చి వెళ్ళిపోయింది. బుధవారమే మనకు దసరా సంబరాలు ముగిశాయనిపించింది, ఎందుకంటే బుధవారం క్లోజింగ్ సమయానికి మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. మార్నింగ్ మనం 10,700 లెవెల్స్ చూసాం, 10,710 ఇన్ఫ్యాక్ట్ బుధవారం హై నిఫ్టీకి సంబంధించి. సో అక్కడ నుంచి చాలా తక్కువ కంటే 10,443 నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ కావడం గమనించాం. సో ఒక 257 పాయింట్స్ మనం పీక్ నుంచి బుధవారం నిఫ్టీలో పతనం అనేది గమనించాం. సో ప్రధాన కారణం హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బిఎఫ్సీస్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఇవి ఇంకా వీటిలో చాలా వీక్నెస్ ఉంటుందని చెప్తున్నారు. సో గ్లోబల్ క్యూస్ మాత్రం ఈ ఉదయం నెగిటివ్గా కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ భారీ నష్టాలతో ముగిశాయి. అలాగే నిన్న కూడా మార్నింగ్ ఏషియన్ ఇండిసెస్లో కూడా నష్టాలు మనం గమనిస్తున్నాం. సో ఓవరాల్గా అక్టోబర్ ఏమాత్రం అనుకూలంగా లేదు మార్కెట్లకు. నాస్డాక్ ఈ నెలలో 7% తగ్గింది, ఎస్ఎన్పీ 500, డౌ జోన్స్ కూడా 4% తగ్గాయి యుఎస్ మార్కెట్ సంబంధించి. సో వైపు యుఎస్ చైనా ట్రేడ్ వార్ కన్సర్న్స్ అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయన్న వార్తలతో అమెరికన్ మార్కెట్లో ఎక్కువ మంది డెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్విటీస్ నుంచి డెట్కి తరలి వెళ్తోంది క్యాష్ అంతా కూడా. అలాగే టెక్ స్టాక్స్లో, టెక్నాలజీ స్టాక్స్ లైక్ యాపిల్ కావచ్చు, ఫేస్బుక్, అమెజాన్ ఇటువంటి స్టాక్స్లో ఓవర్ వాల్యుయేషన్ కన్సర్న్స్ ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇవి యుఎస్ మార్కెట్స్లో ప్రధానంగా సెల్లింగ్ కారణాలు. అండ్ మన మార్కెట్ సంబంధించి ఇటు గ్లోబల్ గ్రోత్కి సంబంధించిన కన్సర్న్స్ కొంత, అలాగే డొమెస్టిక్ డెట్. సో ఇక్కడ మనం డెట్ మార్కెట్స్లో మళ్ళీ లిక్విడిటీ క్రైసిస్ వస్తోంది అని బుధవారం ఒక రకరకాల కన్సర్న్స్ వ్యక్తమయ్యాయి. సో అవన్నీ మన మార్కెట్స్ ఫాల్కు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకే ఒక ఆశాకిరణం క్రూడ్ ప్రైసెస్, $80 కింద మనకు క్రూడ్ కనిపిస్తుంది. కాబట్టి అదొకటే మనకు అనుకూలమైన అంశం, ఎందుకంటే రీసెంట్ హై $86.7 నుంచి ఇప్పుడు మనకు $79.5 దగ్గర మనకు క్రూడ్ బ్రెంట్ క్రూడ్ కనిపిస్తుంది. సో అది ఎకానమీకి సంబంధించి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సంబంధించి అనుకూలమైన అంశం. అదర్వైజ్ మిగతా అన్ని నెగిటివ్గానే కనిపిస్తున్నాయి. అండ్ మరొక ఇవాల్టీ ట్రేడింగ్ను ప్రభావితం చేయబోతున్న అంశాలు క్రూడ్తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్, రెస్పాన్స్ ఎలా ఉంటుంది మార్కెట్స్లో. ఎందుకంటే మిక్స్డ్ రిజల్ట్స్ గమనించాం. రిఫైనింగ్ బిజినెస్ వాజ్ ఓకే, పెట్కమ్ వాజ్ స్టేబుల్, బట్ రిటైల్ అంటే రిలయన్స్ రిటైల్ ఆపరేషన్స్ ఏవవుతున్నాయి అవి మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. జియో అంటే టెలికామ్ బిజినెస్ కూడా మిక్స్డ్గానే కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఎందుకంటే రిలయన్స్ ఈజ్ ఎ హెవీ వెయిట్, నిఫ్టీలో ఆల్మోస్ట్ 9.5% వెయిటేజ్ ఉంది రిలయన్స్కి. కాబట్టి రిలయన్స్ రిజల్ట్ రియాక్షన్ కూడా మార్కెట్స్ గమనాన్ని ప్రభావితం చేయబోయే అంశం. అదర్వైజ్ మనకు నాకు అనుకున్నట్లుగా నిఫ్టీ బుధవారం పీక్స్ నుంచి 257 పాయింట్స్ కోల్పోయింది. సెన్సెక్స్ సుమారుగా 820 పాయింట్స్ కోల్పోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 720 పాయింట్స్. మిడ్ క్యాప్స్ మరింతగా అండర్ పెర్ఫామ్ చేశాయి. సో ఓవరాల్గా మనకు ఎన్బిఎఫ్సీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో బుధవారం మనం న్యూస్ రావడం చూసాం. సూపర్ టెక్ అనే ఒక ఢిల్లీ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, దీని డెట్ రేటింగ్ను డిఫాల్ట్కి తగ్గించాయి రేటింగ్ ఏజెన్సీస్. ఈ కంపెనీకి ఇండియా బుల్స్ హౌసింగ్ సుమారుగా 500 కోట్ల రూపాయలు ఇచ్చిందట. అవన్నీ దాదాపుగా గల్లెంతే అని వార్తలు రావడంతో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఒకటే 14% తగ్గింది, ఫాలోడ్ బై డిహెచ్ఎఫ్ఎల్ 12%, ఎడిల్వైజ్ 10%, ఇలా ఇక వరుసగా ఎన్బిఎఫ్సీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం. సో చాలా చాలా నెగిటివ్ వార్తలు వస్తున్నాయి మనకు, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ అండ్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ సంబంధించి. కాబట్టి ఈ రెండు రంగాలకు చెందిన షేర్లను ఎంత మాత్రం టచ్ చేయదు. మేబీ ఎన్బిఎఫ్సీస్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ది స్పేస్ దెన్ స్టిక్ టు బజాజ్ ఫైనాన్స్ లాంటి క్వాలిటీ కంపెనీస్కి. అదర్వైజ్ ఎన్బిఎఫ్సీస్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మేబీ ఫైనాన్స్లో మరి ఏం తీసుకోవాలండి, మనం నిఫ్టీలో 1/3 ఎక్స్పోజర్ ఫైనాన్స్ కంపెనీస్కి ఉంది వెయిటేజ్. మరి ఫైనాన్స్ పార్టిసిపేషన్ భవిష్యత్తులో ఉంటుంది కదా, ఏం కొనుక్కోవాలంటే గో విత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మేబీ కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, వీటిలో స్లోగా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. అండ్ మేబీ ఇక్కడ నుంచి పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఏదైతే ఎన్బిఎఫ్సీలు కోల్పోతాయో బిజినెస్, అదంతా కూడా ఈవెన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బిజినెస్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వస్తుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లుక్ టు బి అనే బెటర్ ఫుటింగ్ యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఈ మధ్య మనం భూషణ్ పవర్ లాంటి కంపెనీస్ నుంచి ఎన్పిఏలు వసూలు అవుతున్నాయి వరుసగా
కొద్ది కొద్దిగా. కాబట్టి అది అంతా కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి కొంత అనుకూలమైన అంశం కానీ తీసుకోవచ్చు. సో అక్కడ కూడా ఏది పడితే అది కొనుక్కోదు, బీ విత్ ది లీడర్స్ ఎస్బీఐ. సో ఎస్బీఐ కొనుక్కొని యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ పాజిటివ్ సెంటిమెంట్ అబౌట్ రిగార్డింగ్ పిఎస్యు బ్యాంక్స్ దెన్ యూ విల్ మేక్ మనీ. సో ఇటువంటి ఇలా రిస్క్ రివార్డ్ రేషియోని బేరీస్ వేసుకొని జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోవాల్సిన సమయం. అండ్ కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్. ఎస్ఐపీస్ ఎంత మాత్రం డిస్కంటిన్యూ చేయొద్దు. మార్కెట్స్ వోలటైలిటీని చూసి ఏమాత్రం బెంబేలెత్తొద్దు. మార్కెట్స్ చాలా వోలటైల్గా ఉంటాయి. అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 6 to 9 months మార్కెట్స్ విల్ బీ యాజ్ వోలటైల్ యాజ్ ఎవర్. ఇప్పుడు ఎంత వోలటైలిటీ మనం చూస్తున్నాం, ఇది ఇంకా కొనసాగుతుంది కూడా. కాబట్టి 10,700 చూసాం, మళ్ళీ ఇంకొక 200-300 పాయింట్లు పెరుగుతుందేమో అనుకునేలోగానే 200 పాయింట్లు తగ్గిపోయింది. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం ఎస్జిఎక్స్ నిఫ్టీ 10,335. సో ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా, షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చా అనేది మన టెక్నికల్ అనలిస్ట్ చెప్తారు. సో ఇటువంటి ట్రేడింగ్ ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ లో మనం తీసుకోవచ్చు. ఐ థింక్ మనకి మొన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారండి. సో వెనస్డే ఏదైతే ఆల్మోస్ట్ హైలో ఓపెన్ అయ్యి డే లో దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు దీన్ని బేర్ ట్రాప్ అంటారంటే బుల్స్ ని బేర్స్ ట్రాప్ చేశారు అని అర్థం. ఎందుకంటే హైలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ ఐ థింక్ వాళ్ళంతా ట్రాప్ అయినట్టు నా ఉద్దేశం. సో ఇక్కడ నుంచి మనం లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, మంత్ స్టార్టింగ్ లో మంత్లీ చార్ట్స్ లో కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో ఆ బార్ లో ఏదైతే ఉందో 10,850 నా ఉద్దేశంలో 10,850 క్రాస్ అవ్వదనే అనుకుంటున్నాను. ఐ థింక్ వెనస్డే మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది 10,843 అనేది ఒక గ్యాప్ ఉంది, ఇన్ కేస్ ఫిల్ అయితే మాక్సిమం అక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 10,752 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అని చెప్పాం. ఐ థింక్ ద ప్రిడిక్షన్ గాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో నౌ వాట్, సో ఇక్కడ మనం ఏం చేయాలి? సో నా ఉద్దేశంలో 10,410 అండ్ 10,322 అనేది ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం ఈ స్టేజ్ లో. ఇన్ కేస్ మార్కెట్ ఒక 100-150 పాయింట్స్ సింగపూర్ నిఫ్టీ సూచిస్తున్న ప్రకారం పడితే గనక నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ అని బుల్స్ కే ఫేవరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే 10,322 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది మళ్ళీ అగైన్. సో రేంజ్ అనేది మనం లాస్ట్ టైం అనుకున్నాం క్లియర్లీ ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం బిట్వీన్ 10,300 అండ్ 10,800 మధ్యలో. సో బయాండ్ డిప్ స్కై స్టేజ్ లో చెప్పొచ్చు, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది 10,250 కింద మనం పెట్టుకోవాలి. ఇన్ కేస్ 10,250 కింద మార్కెట్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ లో 10,138 మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అండ్ అది కూడా బ్రీచ్ అయిందంటే కనుక 9,951 దానిని మనం డబుల్ బాటం అంటాం. సో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ స్టేజ్ లో లాంగ్ పొజిషన్స్ కి ఎక్కువ ట్రేడర్స్ ఐ థింక్ దే హావ్ టు చూస్ 10,300 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 10,250 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సిమిలర్ ప్యాటర్న్ మనకి చార్ట్స్ లో చూస్తున్నాం. సో ఇందులో కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు. 25,952 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని క్రాస్ అవటం ఫెయిల్ అయింది. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 24,975 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 200-250 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. మేబీ ఒకవేళ ఇంకా ఫర్దర్ డౌన్ అయితే కనుక 24,500 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్ కు వస్తుంది కాబట్టి ఆ రేంజ్ లో 24,700 నుంచి 24,500 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 24,300 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ మనం చూస్తున్నాం కొన్ని స్టాక్స్ ఏవైతే మొన్నటి లోస్ వచ్చాయో ఈ బ్రీచ్ నియర్ టు ద బ్రీచ్ రావడం చూస్తున్నాం. అలాంటి స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఐ థింక్ డిఎల్ఎఫ్ లాస్ట్ టైం 145 లో రావటం చేసాం వెన్ నిఫ్టీ వాస్ 10,138. సో 700 పాయింట్స్ పెరిగి కరెక్ట్ అవుతున్నప్పుడు డిఎల్ఎఫ్ మొన్నటి లో కూడా క్లిక్ అవటం చేసాం కింద. సో నా ఉద్దేశంలో డిఎల్ఎఫ్ కొద్దిగా వీక్గా ఉండే ఛాన్స్ ఉంది. ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 150-153 వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ యాజ్ లో యాజ్ 130-132 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఐబీ రియల్ ఎస్టేట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు మొన్నటి లో రావటం చూసాం. సో ప్రీవియస్ స్వింగ్ లో 765 మనకి 21st సెప్టెంబర్ రోజు రావటం చూసాం. నిన్న మనకి 788 రావటం చూసాం. ఇన్ కేస్ ఇది 765 కింద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక ఈ స్టాక్ కూడా నా ఉద్దేశంలో 640 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా 100 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇందులో కూడా ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 840-850 వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 840 ఎందుకంటున్నాం అంటే ప్రాబ్లీ 40-50 రూపీస్ పెరగటం ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ ఇండియా బుల్ రియాలిటీలో. ఆ స్టేజ్ లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంట్రాడే ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తున్నారు? ట్రేడింగ్ పరంగా గమనిస్తే ఈరోజు మళ్ళీ ఒక గ్యాప్ డౌన్ అనమాట. మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒక 100 పాయింట్స్ ప్లస్ నుంచి 140 పాయింట్స్ మైనస్ రావడం చూసాము. మళ్ళీ దానికి ఎక్స్టెండ్ గా ఈరోజు మరింత వీక్ అయ్యే అవకాశాలు గ్లోబల్ క్యూస్ వల్ల కనపడుతుంది.
అయితే నా ఉద్దేశం ప్రకారం ఈ టైంలో ట్రేడింగ్ పరంగా అంటే ఇంటర్డే లో ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ గా మనకి ప్రైస్ పరంగా చాలా కరెక్షన్ వస్తుంది. కాబట్టి కొన్ని కొన్ని స్టాక్స్ ని లైక్ ఈ సిరీస్ లో అంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి రిజల్ట్ తర్వాత చాలా స్ట్రాంగ్ ఉన్న జీ ఒకటి ఈ రోజు లోలో ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పుడు కొనుక్కోమని చెప్తాను. అయితే ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుందని చూడాల్సి ఉంటుంది. 440 పైన సస్టైన్ కాగలిగితే చిన్న చిన్న క్వాంటిటీ బై చేయమంటాను. మళ్ళీ చిన్నగా ఒక 10-12 రూపీస్ లోపల దీన్ని పొజిషన్స్ క్లోజ్ చేయమని చెప్తాను. తర్వాత ఇంకొక పొజిషన్ ట్రేడింగ్ పరంగా బయింగ్ వెళ్ళాలంటే డాక్టర్ రెడ్డిస్ ఒకటి మంచి ర్యాలీ వచ్చింది. తర్వాత ఈ రోజు రేపు కొంచెం వీక్ గా ఉండొచ్చు. ఈ వీక్నెస్ లో రెడ్డి ల్యాబ్స్ ని పిక్ చేసుకోమంటాను. లాస్ట్ క్లోజింగ్ క్యాష్ లో చూసుకుంటే 2565 ఉంది. కాబట్టి 2520 బైయింగ్ పాయింట్, 2480 ఇంకో బైయింగ్ పాయింట్ పెట్టుకుని బై చేయమని చెప్తాను ఈ పొజిషన్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే రిజల్ట్ అనౌన్స్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కి దానికి ముందు లో నుంచి ఒక 100 పాయింట్లు మనకి పెరగడం చూసాము. ఈ రోజు దాన్ని సెల్లింగ్ చేసుకోవచ్చు. అంటే సెల్లింగ్ చాలా మెజారిటీ స్టాక్స్ సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనం పర్టికులర్ గా ఈ స్టాక్ అని చెప్పలేం. 80% స్టాక్స్ లో షార్ట్ సెల్ గా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి షార్ట్ సెల్ చేయమని చెప్తాను ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా ఇంటర్డే పరంగా. రిలయన్స్ విషయానికి వస్తే 1151 దగ్గర మనకి క్లోజ్ అయింది. ఈ రోజు కొంచెం ఏమైనా ఏమాత్రం హై లెవెల్స్ దొరికితే 1160 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్ ట్రేడర్స్ 1060-1040 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం రెండు రోజుల్లో కనపడుతుంది. తర్వాత ఐటీ కంపెనీస్ లో కూడా ఇక్కడ నుంచి మనకి కొన్ని కొన్ని కంపెనీస్ లో వీక్నెస్ చూసాము. ఐ మీన్ రిజల్ట్ బాగున్నా కూడా వీటిలో ప్రాఫిట్ బుకింగ్ నెక్స్ట్ ఇది ఒక సెక్టరే ఈ మధ్య ప్రాఫిట్ బుకింగ్ రాలేదు. కాబట్టి ఐటీ కంపెనీస్ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ ని కూడా 720 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 680-666 దాకా పొజిషన్ ట్రేడింగ్ పరంగా రావడానికి అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ క్లోజింగ్ చూసాము 25,200 బిలో క్లోజ్ అయింది. కాబట్టి మళ్ళీ ఇది మీ మునుపటి లోస్ ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్ చేసే అవకాశం ఉంది. క్లోజర్ గా 24,800 లెవెల్స్ రావచ్చు. నిఫ్టీకి మనం గతంలో అనుకున్నట్టుగా 10,620 ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాత్రం 10,200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకోవాల్సిన సమయం. కొన్ని ప్రకటనల తర్వాత పంచుదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ వీరబాబు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నేను ఐడే కొన్నాం సార్, 110 నుంచి కొనుక్కుంటూ వచ్చాను సార్. 14,000 షేర్లు ఉన్నాయి సార్, అది మరీ డౌన్ సైడ్ వచ్చింది. అది ఏం చేయాలి? మీరు ఎంత వీరబాబు అయితే మాత్రం అలా వీరావేశంతో ఐడియా కొనుక్కుంటే ఎలా చెప్పండి కొద్దిగా? అదే సార్, ఇప్పుడు 110లో 4,090 వచ్చిందని, 80 వచ్చిందని, 70 వచ్చిందని 14,000 షేర్ లాగా ఉంది సార్. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అదే సో తప్పు పని చేశారు, బట్ స్టిల్ ఏమైనా 110 రూపాయలు యావరేజ్ ప్రైస్ వస్తుంది ఐడియాలో? ఐ డోంట్ థింక్ అండి, 110 రూపాయలు కాదు. నా ఉద్దేశంలో ఇది 200-day మూవింగ్ యావరేజ్ కూడా దాటకపోవచ్చు, వచ్చి 61. సో మనం దీనిలో గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ 2 ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఇది ఇన్వెస్టర్ వాల్యూని డెంట్ చేసేసిందండి. అండ్ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ లో వస్తుంది, అంటే 11 ఇయర్స్ లోకి రావడం చూస్తున్నాం ఐడియా, విచ్ ఇస్ 34. సో ఇలాంటి స్టాక్స్ ఇలా పడిపోయినప్పుడు ఐ థింక్ ఈవెన్చువలీ దే విల్ బికమ్ పెన్నీ స్టాక్స్ అన్లెస్ ఏదైనా కంపెనీ వచ్చి టేక్ ఓవర్ చేస్తే. కొన్ని కొన్నిసార్లు మనం చూసాం, ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ టైం కూడా 65 దాకా వచ్చి 120 ధర దాకా వెళ్ళింది. సో అలాంటి మూవ్స్ తప్ప ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎన్ మేజర్ మనీ దీంట్లో. సో నా ఉద్దేశంలో 61 అలా వచ్చినప్పుడు ప్రాబ్లీ 50% ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బాగా టైం పడుతుందండి, వోడాఫోన్ మేజర్ అంతా ప్రక్రియ కొనసాగుతోంది. సో వోడాఫోన్ మేజర్ ప్రక్రియ కంటిన్యూ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత కంపెనీ రిజల్ట్స్ ప్రదర్శించడం ప్రారంభమయ్యి ఇదంతా టైం పడుతుంది. 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే మేబీ ఛాన్స్ తీసుకోండి, రిస్క్ తీసుకోండి, అదర్వైజ్ లాస్ బుక్ చేయొచ్చు కూడా. రాజమండ్రి నుంచి లలిత. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. అడగండి, ఉన్నారు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామండి. నాకు ఇందులో అనుభవం లేదు, మా హస్బెండ్ ఉందండి. ఓకే. మా హస్బెండ్ బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ అన్ని కొంటా ఉంటాడండి. ఆయన అడుగుతుంటే నాకు అంత సపోర్ట్ చేయట్లేదండి. మీరేం నాకు కొంచెం సలహా ఇస్తారేమో అని. మంత్లీ 5,000 వరకు కడదాం అనుకుంటున్నానండి.
కరెక్ట్ అండి. ముందుగా మీ హస్బెండ్ మీద కేసు పెట్టండి, ఎందుకు ఎందుకు సపోర్ట్ చేయటం లేదు అని. అది చూసారా ఎంత వివక్ష, డెఫినెట్లీ నేరం కింద లెక్క. మీరు ఇప్పుడు సరదాగా చెప్తున్నారు కానీ మహిళల పట్ల వివక్ష చూపించినట్లే. సో వారికి మా రిక్వెస్ట్ ఏంటి అంటే సపోర్ట్ చేయండి, మీ శ్రీమతి గారిని సపోర్ట్ చేసి ఆవిడకి కూడా ఫైనాన్షియల్ లిటరసీని అలవాటు చేయండి. ఆవిడ చేస్తానంటున్న ఆ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియని మీరు కూడా సమర్థించండి, వీలైతే ప్రోత్సహించండి. ఇంకా మహిళలు డెఫినెట్లీ బెటర్గా చేస్తారండి ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రక్రియలో. మహిళలు ఎక్కువ తెలివిగా ప్రవర్తిస్తారు పురుషులతో కంపేర్ చేస్తే, వాళ్లకు ఇమోషన్స్ కూడా తక్కువ ఉంటాయి. అంటే యా, సో మీరు వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ మీరు ఫ్రెష్ గా మార్కెట్ లోకి వస్తున్నారు కాబట్టి వన్ థింగ్ మ్యూచువల్ ఫండ్ రూట్ తీసుకోవచ్చండి. సో 5,000 ఎవ్రీ మంత్ అంటున్నారు కాబట్టి 2-3 ఫండ్స్ చూస్ చేసుకోవచ్చు. మేబీ HDFC లో అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ రెండు ఫండ్స్ చూస్ చేసుకుని అది వన్ వే. అండ్ డైరెక్ట్ మార్కెట్ లోకి రావాలి అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. మీరు 5,000 అమౌంట్ కాబట్టి 3-4 స్టాక్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ లైన్ లో ఉంటేనే యూ విల్ గెట్ గెయిన్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ 6 months to 1 year. సో మీరు 5 స్టాక్స్ చూస్ చేసుకుని ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని నా అడ్వైజ్. ప్రాబ్లీ ఆ స్టాక్స్ లో వన్ ఇస్ రిలయన్స్, ఐ థింక్ ఫ్రంట్ లైన్ కే పరిమితం అయితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సెకండ్ వన్ ఇస్ కోటక్ బ్యాంక్. అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ఇస్ గుడ్ ఐడియా. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్స్ ఏవైతే స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయో అదొకటి చూస్ చేసుకోవచ్చు. దో కొంచెం మిడ్ క్యాప్ ఉన్నా కూడా కొద్దిగా రిస్కీ బెట్ అనుకుంటే కనుక డెల్టా కార్ప్. సో ఈ 5 స్టాక్స్ ని మీరు అట్లీస్ట్ 1 year ఎవ్రీ మంత్ 1,000 ఇన్ ఈచ్ స్టాక్ ఇన్వెస్ట్ చేయండి. ఐ థింక్ యూ విల్ గెయిన్ మచ్ బెటర్. యాక్చువల్లీ 1 year కాదండి, మీరు యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లాంగ్ టర్మ్, బాగా లాంగ్ టర్మ్ ఉండాలి. 5 నుంచి 10 సంవత్సరాలు వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేయాలి. 1 year అనేది ఇవన్నీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్ ఇనిషియల్ అట్లీస్ట్, దాని తర్వాత ఐ థింక్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు. లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. మీ దగ్గర నుంచి మీరు ఎలా అయితే ఇల్లు కట్టి లేకపోతే ఒక స్థలం కొని ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇస్తుంటారో అలాగే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే చూడాలి. సో మీరు ఉన్న రోజులు చేయాలి, మధ్యలో అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయాలి, దెన్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలకు, మనవాళ్ళకి, మనవాళ్ళకి, ఇలా అందరికీ. సో ఇట్స్ ఏ పాసిబుల్ అసెట్ అండి. సో ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి చక్కగా మేము అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మా తాతగారు ITC షేర్లు, కాల్గేట్ షేర్లు కొని, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ఇవి కొని చక్కగా మాకు ఇచ్చారండి, ఇప్పుడు అవి కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయని. సో అది పవర్ ఆఫ్ ఈక్విటీస్ అనేది. సో మీకు చక్కటి శుభారంభం చేయబోతున్నారు. విజయదశమి రోజు మంచి మాట చెప్పారు, ఇక్కడ నుంచి మీకు అంతా విజయం కలగాలని మా టీం కోరుకుంటుందండి. గిరిబాబు హైదరాబాద్ నుంచి. హలో సార్, మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. సార్ LIC ఫైనాన్స్ నా దగ్గర 4-15 లో ఉందండి. ఓకే. అట్లాగే TCS ఉంది సార్, 1940 లో ఉన్నాయి. ఓకే. ఇది టాటా మోటార్స్ వచ్చేసి 170 లో ఉన్నాయి సార్. ఓకే. అయితే ఇప్పుడు యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చు సార్ టాటా మోటార్స్ లో? టాటా మోటార్స్ యావరేజ్ చేయొచ్చు. LIC హౌసింగ్ ఫైనాన్స్, TCS ఏం చేయాలి? LIC హౌసింగ్ ఫైనాన్స్ మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు దీన్ని హోల్డ్ చేయండి, బట్ పెద్దగా పెరుగుతుంది అయితే అనుకోనండి. బట్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా నేను అనుకోవడం, హౌసింగ్ ఫైనాన్స్ లో చాలా వీక్ ఉంది. ఈవెన్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ పడకముందు LIC పడుతూ వచ్చిందండి, దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఈ మధ్య కొన్నారు కాబట్టి మీ రేటుకు వస్తే మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కండి. ఎగ్జిట్ అయిపోయి వేరే ఇన్వెస్ట్మెంట్ పరంగా వేరే సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఆ తర్వాత టాటా మోటార్స్ ని మీరు ఒక కాంట్రేరియన్ బెట్ కింద మీరు యావరేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 600 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. 160 ఆ లెవెల్లో మీరు యావరేజ్ ఒక బైయింగ్ పాయింట్ పెట్టుకుని యావరేజ్ చేయండి. అయితే అది కూడా ఏంటంటే 2-3 ఇయర్స్ ఉద్దేశం ఉంటేనే మీరు యావరేజ్ చేయండి. ఇంకా TCS లో రీసెంట్ కొన్నట్టున్నారు. TCS ఈవెన్ మీరు ఐటీ కంపెనీస్ లో కూడా స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుందండి, కాబట్టి నెక్స్ట్ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా TCS లో తక్కువ ప్రాఫిట్స్ ఎగ్జిట్ కాండి. కొన్ని రోజులు మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అయితే కొంచెం ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. బయలుదేరి చెప్పాలంటే మీరు LIC ని ఎగ్జిట్ కాండి, టాటా మోటార్స్ ని లాంగ్ టర్మ్ కి 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే యావరేజ్ చేసుకోండి, TCS లో షార్ట్ టర్మ్ మీద ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్. ఇక మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుని కాసేపు మరొక విరామం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మెయిల్స్ తో స్టార్ట్ చేద్దాం. మెయిల్స్ లో తుమ్మల జయబాబు మెయిల్ పంపించారు. బయోకాన్ కొన్నారట 300 రూపాయలు.
తర్వాత ఆయిల్ ఇండియా కొన్నారు 250 రూపాయలు. సో ఏంటి పరిస్థితి, రెండు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? బయోకాన్ మంచి ప్రైస్ లో ఉన్నారండి, ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ కి డబల్ అయింది 630. సో నా ఉద్దేశంలో బయోకాన్ మీరు ఉంచొచ్చండి పొజిషన్. సో నెక్స్ట్ 2 ఇయర్స్ కనుక మీకు వ్యూ ఉంటే అట్లీస్ట్ 30-35% కైండ్ ఆఫ్ రిటర్న్ వచ్చే స్టాక్ ఇది. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఆయిల్ ఇండియా నా ఉద్దేశంలో పిఎస్యూ యాజ్ ఎ స్పేస్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఎనీ ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఆల్రెడీ 181 నుంచి క్లోజ్ టు 212 దాకా పెరగటం చూసిన స్టాక్. ఐ థింక్ 246 నుంచి 270 మధ్యలో ఒక సప్లై జోన్ అంటాం మనం, ఆ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. కాలర్ లైన్ ఉన్నారు వినుకోండి నుంచి గోపాలకృష్ణ. హలో గోపాలకృష్ణ. హలో 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 అడగండి వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అడగండి గోపాలకృష్ణ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సరే రతన్ పవర్ కాల్ చేయొచ్చా సార్? ఎందుకు బాగా చౌకగా దొరుకుతుందని రతన్ పవర్. అవునండి, ఏంటి ఉద్దేశం, ఎందుకు కొంటున్నారు? రతన్ పవర్ గొప్ప కంపెనీ అయినా లేకపోతే బాగా చీప్ గా ఉందనా, ఏమిటి ఉద్దేశం? అంటే 60 రూపీస్ వస్తుందా? ఇంకేమైనా బ్రహ్మాండ ఆస్తి మొత్తం అమ్మేసి పెట్టేసేయండి. సో అంతంత ఆశ పనికిరాదండి. అది ఇప్పుడు ఎంత రేట్ ఉంది? 3 రూపాయలు ఉంది. 60 రూపాయలు ఎలా అవుతుంది చెప్పండి? ఇంపాసిబుల్, అసాధ్యం, దుస్సాధ్యం, అసలు కానే కాదు. కాబట్టి మీ ఫ్రెండ్ చెప్పినా ఇంకొకరు చెప్పినా నమ్మద్దు. అప్పుడప్పుడు బుల్ మార్కెట్స్ లో కొద్దిగా పెరుగుతుంటాయి ఇలాంటి షేర్లని, ఈ బేర్ మార్కెట్స్ లో పూర్తిగా జీరో అయిపోతాయి. సో మీ తర్వాత రోజుల్లో ట్రేడింగ్ కాకపోయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. దూరంగా ఉండండి 20 షేర్లు, పెన్నీ స్టాక్స్ అంటాం వీటిని మనం. సో ఈ పెన్నీ స్టాక్స్ ని సాధ్యం వరకు అవాయిడ్ చేయాలి. లేదు రిస్క్ తీసుకోదలుచుకుంటే మీ మొత్తం పోర్ట్ఫోలియోలో 1-2% ఇట్లాంటివి కొనుక్కొని రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. తర్వాత మన్పసంద్ బెవరేజెస్ గురించి అడుగుతున్నారు. వెంకటేశ్వర్ గౌడ్, 2-3 ఇయర్స్ కోసం కొనొచ్చా దీన్ని? మన్పసంద్ బెవరేజెస్ బాగా, అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఒక టైంలో ఇప్పుడు రీసెంట్ కరెక్షన్ తర్వాత కొంచెం వాల్యుయేషన్స్ పరంగా కొంచెం అట్రాక్టివ్ ఉంది. బట్ కంపెనీలో జరిగిన, అంటే మనకు అందరికి తెలిసిందే, హెవీగా కరెక్ట్ అయిపోయిన స్టాక్. కాబట్టి ఇటువంటి రిస్క్ ఉంటుందండి ఇదే సెక్టర్లో. సెక్టర్ పరంగా బాగానే ఉంటుంది. బట్ ఈ స్టాక్ ని కన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. అంటే ఈ మధ్య బాగా కరెక్టే, కొంచెం ఇంతకుముందు అన్నట్టుగా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయి. బట్ ఇంటర్నల్ గా జరుగుతున్నది మాత్రం, కంపెనీలో జరుగుతుంది మాత్రం కంపెనీకి నెగిటివ్ అవుతుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని స్టాక్ ని మీరు బై చేయకండి. ప్రైస్ పరంగా కరెక్షన్ వచ్చిందని దీనికన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. టీవీఎస్ శ్రీచక్ర కొన్నారు 4,416 రూపాయలు సురేష్ బాబు. అలాగే లక్ష్మీ మెషిన్ వర్క్స్ 7,200లో ఉన్నాయి. ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చా, లాస్ బుక్ చేయొచ్చా? రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారండి. మీరు నా ఉద్దేశంలో ఈ షుడ్ యావరేజ్, బట్ ప్రైస్ పాయింట్ ఎక్కడ అనేది ఇట్స్ ఎ కీ థింగ్. సో ఐ థింక్ టీవీఎస్ శ్రీచక్ర ప్రాబ్లీ ఐ థింక్ ఇంకొక 5-7% ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతే యావరేజ్ చేసే టైప్ ఆఫ్ స్టాక్ అది. బట్ మీకు అట్లీస్ట్ మినిమం 1-2 ఇయర్స్ ఆర్ మేబీ 3 ఇయర్స్ వరకు మీకు టైం ఫ్రేమ్ ఉండాలి. అదేవిధంగా లక్ష్మీ మెషిన్ కూడా ఆల్మోస్ట్ 56 అరౌండ్ లో ఒక సపోర్ట్ పాయింట్ తీసుకోవడం చూసాం. మీరు 7,000 లో ఉన్నారు. నా ఉద్దేశంలో 4,850-200 ఇస్ ఏ డిమాండ్ జోన్ ఆ స్టాక్ కి. సో ఆ రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఈ రెండు స్టాక్స్ లో మీరు లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, 2 ఇయర్స్ కి ఉంటే. ఓకే, తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి వెంకట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను సింకమ్ ఫార్మేషన్ తీసుకున్నాను సార్. 800 షేర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. గెట్ ద రేట్ ఆఫ్ 8.5. ఓకే, సింకమ్. యా, ఇప్పుడు అవి అంటే తీసేస్తాం అంటే చాలా లో ప్రైస్ ఉన్నాయి సార్. ఫ్యూచర్ లో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఎలా ప్రొసీడ్ అవుతుంది? సో ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకున్న స్టాక్ లాంటిదేనండి. ఆయన అడిగిన రతన్ పవర్ లాంటిదే ఈ సింకామ్ ఫార్మేషన్స్ కూడా. ఫార్మా స్టాక్ 8 రూపాయలే కదా, ఏమవుతుంది అనుకుంటే 80 పైసలకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మీ క్యాపిటల్ మొత్తం పోయింది, మీరు పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి. మళ్ళీ ఆ 8 రూపాయలు రావడం అనేది అసాధ్యం, ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప. ఇంకేం చేస్తాం, మీరు అలా రైట్ ఆఫ్ చేసేసి ఊరుకోండి. 800 షేర్లే లక్కీగా మీరు కొన్నది కాబట్టి ఎక్కువ మరీ పెద్ద మొత్తం పెట్టి ఉంటే ఇంకా ఇబ్బంది అనిపించేది, పెయిన్ ఎక్కువ అనిపించేది. సో అవాయిడ్ చేయండి ఇట్లాంటి స్టాక్స్ కొనొద్దని పదే పదే మేము చెప్తూ ఉంటామండి. తర్వాత కాదర్ చెన్నై నుంచి భాస్కర్. హలో సార్, బజాజ్ ఫిన్సర్వ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ రోజే చేయొచ్చా? భాస్కర్ శర్మ మీరు? హలో,
సో ఎనీవే మీరు ఐ థింక్ లాస్ట్ వీక్ కూడా మీరు కాల్ చేశారు బజాజ్ ఫిన్సర్వ్ గురించి. డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి, బట్ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. లాస్ట్ 3 మంత్స్ లో ఆల్రెడీ టాప్ అవుట్ అయిన స్టాక్ ఇది, 7200 నుంచి 5800 దాకా పడుతుంది చూసాం. 5380 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 5220 కూడా లోవర్ అవటం చూసాం. మనకి నిఫ్టీ కనుక డబల్ బాటమ్ ఫార్మేషన్ వస్తే కనుక ఈ స్టాక్ కూడా 4500 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 5380 నుంచి 4500 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని బజాజ్ ఫిన్సర్వ్ కొనొచ్చు. బట్ అట్లీస్ట్ మీకు 1.5-2 ఇయర్స్ వ్యూ ఉండాలి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటే. ఓకే, తర్వాత మెయిల్ తీసుకుందాం. సంజీవ్ కుమార్ మెయిల్ పంపించారు, హ్యావెల్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఈ రెండు 5 ఇయర్స్ కోసం ఎస్ఐపి చేస్తారట, చేయొచ్చా? అంటే ఒకటి బజాజ్ గురించి, బజాజ్ ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొన్ని రోజులు వీక్ గానే ఉండొచ్చు. అయితే యావరేజ్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా స్టాక్ మార్కెట్స్ లేకపోతే ఆ స్టాక్ పడుతున్నప్పుడు యావరేజ్ చేయడం అంటే ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అవుతుందండి. కాబట్టి రెండు కూడా చేయొచ్చు. అయితే ఈ రెండు స్టాక్స్ ఏంటంటే బాగా కరెక్షన్ బాగా రాలేదండి, కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయినాయి కరెక్షన్. కాబట్టి కొన్ని రోజులు అంటే ఒక 1 మంత్ ఉన్న మంత్ అట్లా వెయిట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. రెండు కూడా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ ఎస్ఐపి కింద బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు యావరేజ్ ఐ మీన్ ఎస్ఐపి స్టార్ట్ చేయమని మంచి షేర్లు మీరు సెలెక్ట్ చేస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండు కూడా ఆయా రంగాల్లో బాగా రాణిస్తున్న కంపెనీలు కాబట్టి ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఎస్ఐపికి ఇంకా మళ్ళీ మేన మేషాలు లెక్క పెట్టడం 1 మంత్ 2 మంత్స్ ఇదంతా కాదు, 5 ఏళ్ళు మీ పీరియడ్ కాబట్టి స్టార్ట్ డూయింగ్ ఎస్ఐపి. అది యూ కెనాట్ టైమ్ ది మార్కెట్ అండి, అందుకనే ఎస్ఐపి చేస్తాం. ఎస్ఐపిలో ఉన్న పరమ ఉద్దేశం అదే. వెంకయ్య అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ 6 మంత్స్ కోసం కరెంట్ మార్కెట్ ప్రైస్ లో? 6 మంత్స్ అయితే షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి, కొనొచ్చు డెఫినెట్లీ. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో 112 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది స్టాక్ కి, మొన్న కూడా 114 దాకా రావటం చూసాం. సో కరెంట్లీ 120 రూపీస్ ఉంది, 120 నుంచి 112 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ 106 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా 6 మంత్స్ వ్యూ అంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో 145 నుంచి 154 మధ్యలో ఒకసారి ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకోవాలి. ఓకే, ఒక్రాంగికి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి కంపెనీకి సంబంధించి. మనం ఎప్పటికప్పుడు నెగిటివ్ వార్తలే ఉంటాం, మరిన్ని నెగిటివ్ వార్తలు అనమాట. సో ఒక్రాంగికి సంబంధించి ఆడిటర్స్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వటం అండ్ పిడబ్ల్యూసి ఈ కంపెనీ అన్ని వదిలేసి గోల్డ్ జ్యువెలరీ ఇలాంటివి కొనేసినట్ట, అది ఎందుకు కొన్నది అనేది ఒక ప్రశ్న ఇప్పుడు వన్ ఆఫ్ ది టీవీ ఛానల్స్ లో వస్తుంది. సో దీన్ని ఎందుకు రివీల్ చేయలేదు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని షేర్ హోల్డర్స్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఇలాంటివన్నీ కన్సర్న్స్ అన్నీ వస్తున్నాయి. సో ఒక్రాంగి విల్ బి అనదర్ షేర్ ఇవాళ ట్రేడింగ్ లో నెగిటివ్ గా రియాక్ట్ కాబోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు రమేష్ రాజమండ్రి నుంచి, 1185 లో కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి ఈ రోజు ఓపెనింగ్ చూడండి, ఎందుకంటే రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో కరెక్షన్ ఎంతవరకు వెళ్తుందో చూడమని చెప్తాను. లాస్ట్ మనకి వీక్ అంటే ఐ మీన్ ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చిన లో కట్ కాకుండా ఉంటే మీరు యావరేజ్ స్టార్ట్ చేయొచ్చండి. ఒకవేళ 1060-1040 లెవెల్స్ కానీ కట్ అయ్యి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఉంది. బిలో 1000 రూపీస్ రావచ్చు, అప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి. ఓవరాల్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా యావరేజ్ అయితే చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. 400 పాయింట్ల నష్టాన్ని చూస్తున్నాం సెన్సెక్స్ లో. రిలయన్స్ ఇండస్ట్రీస్ 6% డౌన్. సో రిజల్ట్స్ రియాక్షన్ చాలా నెగిటివ్ గా ఉంది రిలయన్స్ సంబంధించి. ఆల్రెడీ ఒక నెగిటివ్ ఓపెనింగ్ ఉన్న రోజు కాబట్టి రిలయన్స్ లాంటివి మరింత నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మరొక 7% నష్టపోయింది. బుధవారం ఈ స్టాక్ 14% తగ్గిన సంగతి చూసాం. సో ఆల్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో సెల్లింగ్ కనిపిస్తుంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, డిహెచ్ఎఫ్ఎల్, బజాజ్ ఫిన్సర్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఇలా మెజారిటీ ఆఫ్ ది ఫైనాన్స్ స్టాక్స్ లో నష్టాలు చూస్తున్నాం. అల్ట్రాటెక్ సిమెంట్ 3.5% తగ్గింది, ఏసీసీ 5% తగ్గింది, అలాగే ఐటీ 2.2% తగ్గింది, ఐటీ ప్యాక్ మొత్తం కూడా. సో మిడ్ క్యాప్స్ లో సెల్లింగ్ ఉధృతంగా ఉంది. 349 షేర్లు పెరిగితే 900 షేర్లు నష్టపోయాయి. ఇలా ఉంది మనకు మిడ్ క్యాప్స్ లో సెంటిమెంట్. వేదాంత, గ్రాసిమ్, ఇలా మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ మనకు, రెప్కో హోమ్ ఫైనాన్స్, ఇవన్నీ నష్టాలతో ఉన్నాయి. ముతూట్ స్వల్ప లాభంతో ప్రారంభమైంది. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్
వార్షిక ప్రారంభమయ్యాయి. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవన్నీ 1% వరకు లాభపడ్డాయి. క్రూడ్ ప్రైసెస్ తగ్గడం అనేది ప్రధాన కారణం. అలాగే టైటన్ స్లైట్లీ పాజిటివ్ ప్రారంభమైంది. సో మేజర్ డ్రాగర్ అని చెప్పుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్, 5.1% నష్టం మనం రిజల్ట్స్ రియాక్షన్గా చూస్తున్నాం. సో ఒక మిక్స్డ్ రిజల్ట్ను ఇచ్చింది. రిఫైనింగ్ బిజినెస్ వీక్గా ఉంది, రిటైల్ బిజినెస్ పాజిటివ్గా ఉంది. సో ఇది రిలయన్స్ సంబంధించి స్థూలంగా చెప్పాలంటే రిజల్ట్ రియాక్షన్. అందువల్లనే స్టాక్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. మార్నింగ్ మనం అనుకున్నట్లుగా హెవీ వెయిట్ స్టాక్, 9.5% వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి నిఫ్టీ 120 పాయింట్స్ నష్టంతో కనిపిస్తోంది. సో 1092 రిలయన్స్ ఇండస్ట్రీస్. తర్వాత మెయిల్ తీసుకుందాం. మనోజ్ఞ మెయిల్ పంపించారు. ప్రకాష్ ఇండస్ట్రీస్, పిఎన్బి, భూషణ్ స్టీల్ ఈ మూడింటిపై సలహా కావాలట. ఏంటి కొనుక్కుంటారా లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా అనేది మీరు మెన్షన్ చేయాలండి. సో ప్రకాష్, పిఎన్బి అండ్ భూషణ్ స్టీల్. యా ప్రకాష్, యూ కెన్ అటెంప్ట్ అండి. ఓన్లీ థింగ్, మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉండాలి. నా ఉద్దేశంలో 95 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. మేబీ 120 నుంచి 95 దగ్గర డిమాండ్ జోన్ అని చెప్తాం, అక్కడ మీరు ఎక్వైర్ చేయమని చెప్తాను. భూషణ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఐ థింక్ పిఎన్బి కన్నా ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ పిఎస్యు బ్యాంక్స్, నా ఉద్దేశంలో ఎస్బీఐని చూస్ చేసుకోమని చెప్తాను. దాసు మెయిల్ పంపించారు. డిహెచ్ఎఫ్ఎల్ ఉన్నాయంటే 550 రూపాయలు, లాంగ్ టర్మ్ కోసం ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు మీరు చేసేదంటూ ఏం లేదండి. లాంగ్ టర్మ్ కంటే ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఈ లెవెల్లో లాస్ బుక్ చేసుకోమని కూడా చెప్పను. కొంచెం ప్రస్తుతం ఈ పరిస్థితులు సర్దుమనిగానే వరకు హోల్డ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేషన్ ఉండకపోతుంది, బట్ 2-3 ఇయర్స్ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. విజయరాజు నాగపూర్ నుంచి, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఉన్నాయట 340లో, అలాగే ఏడిఎఫ్ ఫుడ్స్ ఉన్నాయి 240లో, ఎవరేజ్ చేసుకోవచ్చు? జీవన్ డెఫినెట్లీ వద్దండి యావరేజ్. ఇన్ కేస్ మీరు ఫైనాన్షియల్ స్పేస్ లోనే ఉండాలంటే కనుక యూ షుడ్ గో ఫర్ ప్రైవేట్ బ్యాంకింగ్. సో కోటక్ లాంటి స్టాక్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక బజాజ్ ఫైనాన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ జీవన్ లో ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చేది అరౌండ్ 320 అలా వస్తే కనుక మీరు దీనిలోంచి బజాజ్ ఫైనాన్స్ షిఫ్ట్ అవ్వమని నా సజెషన్. తర్వాత శ్రీధర్ మెయిల్ పంపించారు. ఎన్సీడీలు ఉన్నాయట ఆయన దగ్గర, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఈసీఎల్ ఫైనాన్స్, షెడ్యూల్ వైజ్ రిటైల్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. ఇలా కొద్దిగా గడ్డు పరిస్థితి అండి ఇప్పుడు ఈ కంపెనీ డెట్ కి సంబంధించి, కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఏమైనా రేటింగ్ డౌన్ గ్రేడ్స్ వస్తున్నాయా? ఈ రేటింగ్ కంపెనీలు కూడా ఎలా తయారయ్యాయంటే అంతా అయిపోయాక డౌన్ గ్రేడ్ చేస్తున్నాయి. డిఫాల్ట్ ఆల్మోస్ట్ డిఫాల్ట్ అవుతుంది అన్న సమయంలో, కాబట్టి అంతకంటే కూడా మీరు మార్కెట్ గ్రేప్ వైన్ నమ్ముకోవడం మంచిది. మార్కెట్ లో ఎటువంటి రూమర్స్ వస్తున్నాయో కూడా గమనిస్తూ ఉండండి. ఒక్కొక్కసారి ఆ రూమర్స్ కూడా నిజం అవుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండండి. లేకపోతే సడన్ గా ఫలానా కంపెనీ డిఫాల్ట్ అయిపోయింది అన్న తర్వాత మనం ఏం చేయలేం, ఇంకా డబ్బులు రావు. ఎస్పెషల్లీ మీలాంటి డెట్ మార్కెట్ వాళ్ళు ఇప్పుడు చాలా కీన్ గా వాచ్ చేస్తూ ఉండాలి డెవలప్మెంట్స్ అన్నింటినీ. సాధ్యమంత వరకు AAA రేటెడ్ కంపెనీస్ లో మాత్రం ఇన్వెస్ట్ చేసుకుండండి. మిగతావి విత్డ్రా చేసేయండి, ఏమి నష్టమే లేదు. తీసుకొచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కూడా కొద్దిగా ఒక 2-3% తక్కువ వచ్చినా కూడా మీ డబ్బులు సేఫ్టీ, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ముఖ్యం మనకు ఈ సమయంలో. డిమార్ట్ అండ్ మారుతి గురించి అడుగుతున్నారు వెంకట సుధీర్. ఈ రెండింటి మీద మీ వ్యూ ఏంటి? డిమార్ట్ యాక్చువల్లీ మీనింగ్ఫుల్ కరెక్షన్ రాలేదండి. స్టాక్ మనకు ఆల్రెడీ 1600 నుంచి క్లోజ్ టు అరౌండ్ 1350 వచ్చినప్పటికీ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అనేది రాలేదు. నా ఉద్దేశంలో ఫిబ్రవరి స్లో అండి, 1060 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో 1286 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మొన్న లోగో 1240 దాకా రావటం చేసాం. ఇన్ కేస్ ఈ స్టాక్ కరెక్ట్ అయితే కనుక 1000 to 1050 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ డిమార్ట్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక ఎవరో హ్యావెల్స్ గురించి అడిగారు, 1% అప్. సో కొంతవరకు పాజిటివ్ గా ఓపెన్ అయింది వాళ్ళ. మైండ్ ట్రీ ఈజ్ వన్ షేర్ ఓపెన్ వెరీ వీక్, 9% తగ్గింది. రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏసీసీ మీద కనిపిస్తుంది, 6% డౌన్. అలాగే రిలయన్స్ మీద 5% డౌన్. నిఫ్టీ బ్యాంక్ ఓవరాల్ గా 0.5% తగ్గింది. తర్వాత సన్ ఫార్మా అండ్ భూషణ్ స్టీల్ కొనుక్కుందాం అనుకుంటున్నారు శ్వేత. 1 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, చేయొచ్చా? సన్ ఫార్మా ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ 2 price points మీరు చూస్ చేసుకోమని చెప్తాను. 601 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 570 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 570 and 560 మధ్యలో 2-3 price points చూస్ చేసుకోమని నా సజెషన్. భూషణ్ స్టీల్ యూ షుడ్ అవాయిడ్ అండి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఏదైనా ఈవెంట్ బేస్డ్ రన్అప్ రావడం తప్ప దానిలో ఐ డోంట్ సీ ఎనీ మేజర్ అప్ మూవ్. సో దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. జవాల్కర్ మెయిల్ పంపించారు. దేనా బ్యాంక్ ఉన్నాయట 104 రూపాయల్లో, డిఎల్ఎఫ్
₹525. రెండు కూడా ఐపీఓ అలాట్మెంట్ అనుకుంటాను, ఆర్ డిఎల్ఎఫ్ ఐపీఓలు అలాట్ అయ్యాయా? రెండు భారీ నష్టాల్లో ఉన్నారు, ఏం చేయాలి? చూడండి, మీరు అన్ఫార్చునేట్ గా మీరు ఉన్న స్టాక్స్ రెండు కూడా చాలా విపరీతమైన వీక్ గా ఉన్న స్టాక్స్ అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డిఎల్ఎఫ్ ను హోల్డ్ చేయండి, 140 ఆ లెవెల్లో ఉంది, ఇంకా చేయాల్సింది ఏం లేదు. ఈవెన్ దేనా బ్యాంక్ మాత్రం మీరు ర్యాలీస్ ఎగ్జిట్ కాండి, దీంట్లో నుంచి వేరే బ్యాంక్ షిఫ్ట్ కామంటాను. మళ్ళీ డిఎల్ఎఫ్ మాత్రం మీరు కొంచెం యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి, డిఎల్ఎఫ్ యావరేజ్ చేయండి, దేనా బ్యాంక్ మాత్రం మీరు ర్యాలీస్ ఎగ్జిట్ కాండి, అది కూడా 2-3 ఏళ్ళు ఉద్దేశంటే యావరేజ్ చేసుకోండి. గణపతిరావు అడుగుతున్నారు, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఈ రెండింటిలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? హిందుస్థాన్ ఆయిల్ యూ కెన్ ట్రై అండి, 135 నుంచి అరౌండ్ 120 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ 131 ఉంది, మొన్నట్లో 115 మంచి సపోర్ట్ ఉంటుంది డెఫినెట్ గా, అక్కడ మిమ్మల్ని కొనమని చెప్తాను. అండ్ పరాగ్ మిల్క్ ఇట్స్ టోటలీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి, ఐ థింక్ ద వే ఇట్ మూవ్డ్ యాక్చువల్లీ కొద్ది స్పెక్యులేటివ్ నేచర్ ఉంది స్టాక్ లో, సో దాన్ని ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయొచ్చు బట్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 280 రూపాయలు అమ్మేశారట సుబ్బయ్య, అమ్మేశారు అంతే, ఇప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చా? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం లోన్ ఎవరు కూడా ఎగ్జాక్ట్ చెప్పలేరండి, కాబట్టి మీరు స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు మార్కెట్ ఇట్లా పడుతున్నప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ కి మంచి అవకాశాలు ఉంటాయండి, కాబట్టి మీరు ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోండి. నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో మీకు మంచి రిటర్న్ మంచి రిటర్న్స్ రాకపోయినా కూడా నెక్స్ట్ 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి ఈ కౌంటర్ లో, కాబట్టి ఎవ్రీ మంత్ మీరు కొనుక్కుంటూ పోమని చెప్తాను. రవికుమార్, టాటా ఎలక్సీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎస్కార్ట్స్, ఆర్బిఎల్, ఐటీసీ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? మీరు చెప్పిన స్టాక్స్ అన్ని ప్రిటీ మచ్ గుడ్ నేమ్స్ అండి, ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9 మంత్స్ చాలా వొలటైల్ ఉంటాయి మార్కెట్స్, స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అన్ని స్టాక్స్ లో యూ కెన్ ఇన్వెస్ట్, లేదు అంటే కనుక మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పేసి సిప్ మోడ్ లో యూ కెన్ ఇన్వెస్ట్. కోటేశ్వరరావు, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ 432 రూపాయల్లో కొన్నారట, 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారట, కంటిన్యూ చేయొచ్చా? ఇది ఫండమెంటల్ పరంగా ఓకేనండి, అయితే స్టాక్ లేదంటే మనకి లిస్టింగ్ నుంచి కూడా ఎక్స్పెన్సివ్ అనమాట, కాబట్టి రీసెంట్ కరెక్షన్ తర్వాత స్టాక్ కొంచెం అట్రాక్టివ్ అయింది. మీరు 5 ఏళ్ళు ఉద్దేశం ఉంటే 5 ఏళ్ళు అంటున్నారు కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోండి, మీరు హైయర్ లెవెల్స్ లో కొన్నారు, ఇప్పుడు కొంత మీరు యావరేజ్ కూడా స్టార్ట్ చేయండి. సో ఒక వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం, కొంత మనకు ఎంఫోసిస్ లాంటి స్టాక్స్ రికవర్ అయ్యాయి, మైండ్ట్రీ స్టిల్ వీక్ గా ట్రేడ్ అవుతుంది 8.5%, ఐటీ ప్యాక్ కూడా ఇవాళ సెల్లింగ్ కి గ్రోత్ ఉంది, అది ఒక కన్సర్న్, దెన్ ఫాలోడ్ బై సెల్లింగ్ ఇన్ లార్జ్ క్యాప్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్. సో వర్క్ షాప్స్ కి హాజరు కాలేకపోతున్నామండి, మేము ఊర్లో లేకపోవడం వల్ల లేకపోతే వేరే ఊర్లో ఉండడం వల్ల అన్న ఆరోపణ మనం చాలా మంది చూస్తూ ఉన్నాం, కాబట్టి వాటన్నిటికీ సమాధానంగా మనం వెబినార్స్ ని ప్రారంభించాం. చక్కగా మీ ఇంట్లో కూర్చొని లేదా మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీకు జస్ట్ ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటే చాలు, వెబినార్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ వరుసగా ఒక సిరీస్ ఆఫ్ వెబినార్స్ మనం సమర్పిస్తున్నాం, అందులో ఈ సమయంలో మనం ఇన్వెస్ట్మెంట్లు చేసి చేతులు కాల్చుకునే కంటే కూడా ముందు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఏర్పరచుకొని రెడీగా సిద్ధంగా ఉంటే రేపు మార్కెట్స్ పెరగబోయే సమయంలోగా ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు, ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ వెబినార్స్ హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి, అవసరమైన వివరాలన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.